వినాయక చవితికి మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పరిరక్షించుకోకపోతే మానవాళికి మనుగడ లేనేలేదని ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి బాధ్యత వహించాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మరియు ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి పిలుపునిచ్చారు. 3000 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేతుల మీదుగా భక్తులకు అందజేశారు. काशी सामन क्षेत्र पिठापुर पुण्यक्षेत्र गत 23 संवसरा पिठापुर मृण्मय गणपति मृण्मय अंटे मट्टी वाराणसी मट्टी तेपी काशी तो सामन पिठापुर मट्टी भक्त पंपणी जो मट्टी गणपति अच्छे माँ संवर प्रत्येक माँ पिठापुर शासन सभ्यु प्रजा मनि ప్రజల గుండెల్లో తెలుస్తాయిగా నిలిచిపోయేటువంటి మనిషి మా యొక్క పెన్నం దర్మాబు గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చి ఎంతో బిజీగా ఉన్నా సరే సోమవారి కార్యక్రమానికి వచ్చి ఈ రోజు మృణ్మయ గణపతుల్ని భక్తులందరికీ కూడా వారి చేతుల మీదుగా వారి యొక్క అభిమానులకి అదే విధంగా భక్తులకి కార్యకర్తలకి అందజేయడానికి వచ్చినందుకు చాలా సంతోషం. ఆ గణపతి వారిని వారి అభిమానుల్ని వారి కుటుంబాన్ని అందర్నీ కూడా నూరేళ్లు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ కార్యక్రమాన్ని గురించి ప్రారంభించవలసిందిగా మా యొక్క పిఠాపురం శాసన సభ్యులు పెన్నం దర్మాబు గారిని అదే విధంగా మున్సిపల్ చైర్మన్ గారిని చైర్పర్సన్ గారిని పిఠాపురం ఆలయాల చైర్మన్ని కార్యకర్తల్ని అందర్నీ కూడా ఆ గణపతి దత్తాత్రేయుడు చల్లగా చూడాలని కోరుకోవడం జరుగుతుందండి. శుభం భూయాత్. సంవత్సరాలుగా దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త ఈ మృణ్మయ గణపతి అంటే మట్టితో చేసినటువంటి వినాయకుడిని పూజించడం అన్నది మనకి చాలా ఆరోగ్యకరం. వాతావరణ పరిస్థితుల రీత్యా చాలా సులువుగా అంటే ప్రకృతి కలుషితం కాకుండా మట్టితోటి మనం వినాయకుడిని పూజించి నిమజ్జనం చేసుకోవడంలో చాలా ఆరోగ్యంగా ఉండదనేటువంటి ఆశయంతో 23 సంవత్సరాలుగా మన దత్త ప్రచారక లక్ష్మీనారాయణ దత్త ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు మన ప్రీతమ గౌరవ శాసన సభ్యులు దొరబాబు గారు ఈ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు. అంచేత ఈ మట్టి గణపతిని పూజించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పనేసి అని కోరుకుంటున్నాం. సౌండ్కి అలా ఓం గం గణపతియే నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. కాశీతో సమానమైనటువంటి యొక్క పిఠాపురం పుణ్యక్షేత్రంలో గత 23 సంవత్సరాలుగా మృణ్మయ గణపతి విత్తరణ కార్యక్రమం చేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు పిఠాపురంలో ఈ యొక్క పిఠాపురం శాసన సభ్యులు దర్బాబు గారి యొక్క పెండం దర్బాబు గారి యొక్క ముఖ్య అతిథిగా అదేవిధంగా మా పిఠాపురం బ్రాహ్మణ సభా పరిషత్ అధ్యక్షులు యనమండ్ర సూర్యనారాయణ గారి యొక్క సహాయ సహకారాలతోటి
అందరి యొక్క సహాయ సహకారాల తోటి కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఆ గణపతి అనుగ్రహం తోటి మట్టి గణపతిని పూజించి ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందండి। మట్టి గణపతే మహాగణపతి, మట్టి గణపతే మహాగణపతి, మట్టి గణపతే మహాగణపతి।